దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరి ఈ యొక్క టీవీ యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న, ఆలకిస్తున్న, వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నా దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి యేసయ్యా, ఇప్పటి వరకు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి నిత్యము కూడా కాపాడుతూ మమ్మల్ని బలపరుస్తూ అయోగ్యులమైన మమ్మలను యోగ్యులుగా తీర్చి, ఇదిగో తండ్రి బలహీనులమైన మమ్మలను బలముతో నింపి నీ కృపచేతనైనా నడిపిస్తున్న దేవ నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. ఈ వాక్యమునైనా బిడ్డల హృదయాల్లో నివసించేటట్లుగా, కేవలం నీ వైపు మాత్రమే చూచేటట్లుగా కృప చూపించు నాయన. నీవే తోడుగా ఉండి బలపరచమని యేసు నామములో అడుగుచున్నావు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉన్నది. ఆ మాటలు ఒక్కసారి మనం ధ్యానిస్తే, మత్తయి సువర్తమానం 21వ అధ్యాయము 22వ వచనములో సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనతో చెబుతున్న మాట ఏమిటంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు అవి పొందుకుంటున్నాము, దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకి ఇస్తాడు, మొరపెట్టిని ఆలకిస్తాడు, ఉత్తరం ఇచ్చే దేవుడిగా మన పక్షాన ఉన్నాడు, ఆయన మన మనవులన్నీ కూడా ఆయన వింటాడు, వింటున్నాడు, మనకు తగిన కాలంలో ఆయన సమకూరుస్తాడు, మనకు దయచేస్తాడు అని విశ్వాసముతో చేయలేని వారు అనేక మంది ఉన్నారు. అందుకనే నీవు చేసే ప్రతి మనవి, ప్రతి ప్రార్థన అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, మనకు అనుగ్రహించాడు అనే ఒక విశ్వాసముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక కూడా వాటన్నిటిని కూడా పొందుకునేటట్లుగా చేస్తాడు. దేవుడి దగ్గర చేసే ప్రార్థన, దేవుడి దగ్గర చేసే నువ్వు విజ్ఞాపన, నేను పొందుకున్నాను, దేవుడు ఆలకిస్తున్నాడు అనే ఒక విశ్వాసము కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నమ్మకంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, తప్పకుండా నా దేవుడు మీరు అడిగిన వాటన్నిటిని కంటే, మీరు ఊహించిన వాటన్నిటికంటే కూడా ఎక్కువగా కూడా చేయగలిగిన దేవుడు. చాలామంది ప్రార్థన చేస్తాము కానీ దేవుని మీద ఆధారపడేటట్లుగా ప్రార్థన చేయం, విశ్వాసముతో ప్రార్థన చేయం, పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయం, కన్నీటితో మనం ప్రార్థన చేయం. కొన్ని ప్రార్థనలు మనం చూస్తే, మన పితరులు ఎలా ప్రార్థనలు చేసి జయాన్ని పొందుకున్నారో మనం గమనిస్తే, కొన్నిసార్లు మనము కూడా ఆ విధంగా మనం చేస్తే తప్పకుండా కూడా ఆయన మరి గొప్ప విజయాలు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, విజయాలు సమకూరుస్తాడు. ఎందుకంటే అలా నాడు ఉన్నాడు దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయనలో మార్పు లేదు, కాదే ప్రార్థిస్తున్న మనమే మార్పు చెందేవారిగా ఉంటున్నాం, కానీ దేవుడిలో ఎప్పుడూ కూడా మార్పు అనేది ఉండదు, మా దేవుడిలో ఎప్పుడూ కూడా మార్పు అనేది లేదు. అందుకనే చూడండి, మనము ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ కూడా పొందుకుంటున్నాము అనే విశ్వాసము కలిగి నీవు ప్రార్థన చేయాలి. చాలామంది కూడా మరి డాక్టర్ల మీద మరి విశ్వాసం కలిగి మరి ప్రార్థన అయితే చేస్తారు కానీ మళ్ళీ డాక్టర్ల మీద దగ్గరికి వెళ్ళేటట్లుగా, ప్రార్థన అయితే చేస్తారు కానీ చుట్టుపక్కల మనుషులు ఉండేటట్లుగా, ప్రార్థన అయితే చేస్తారు కానీ మనుషుల సహాయం పొందుకునేటట్లుగా, ప్రార్థన అయితే చేస్తారు కానీ లోకం వైపు నాయకుల వైపు చూసేటట్లుగా, అనేక రకాలుగా అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా యేసు వైపు చూసేటట్లుగా ఉంటాము. కనుక నువ్వు ఏ ప్రార్థన చేసినా నువ్వు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రార్థన చేయి, నా దేవుడు నువ్వు అడిగిన వాటన్నిటినీ కూడా దేవుడు దయచేస్తాడు, ఆయన నువ్వు ఊహించిన దానికంటే కూడా గొప్పగా నేను శక్తిమంతులుగా చేయగలిగిన
ప్రార్థన. అందుకనే ఇక్కడ యాకోబు భక్తుడు అంటాడు ఒక మాట, యాకోబు రాసిన పత్రికలో 5:17 ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావము గలవ మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షము భూమి మీద వర్షింపలేదు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చూడండి ఇక్కడ ఈ యొక్క మరి ఏలియా మనలాంటి స్వభావము కలిగి యాకోబు భక్తుడు రాస్తాడు. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే, మనలాంటి మనిషే, మనలాంటి నరుడే. అక్కడ ఏలియా చేసిన ప్రార్థన ఎలా ఉందంటే ఆసక్తితో చేసిన ప్రార్థన. నీవు కూడా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు సమస్తము కూడా ఆయన ఇస్తాడు. ఈ ప్రార్థన చేయనప్పుడు మీరు దొరికినాయి అని, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని విశ్వాసము కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పక అవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. నువ్వు అడిగిన ప్రతిదానికి దేవుడు జవాబిస్తాడు. నీవు అనుకున్న మొరపెట్టిన ప్రతిదీ కూడా నా దేవుడు స్వస్థపరుస్తాడు. అనేక గొప్ప కార్యాలు, ఏ కార్యమైనా సరే దేవుడి దగ్గర విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకనే ఇక్కడ ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా, మనలాంటి మనిషే కదా, అయినా సరే మరి వర్షము కురవద్దు అంటే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు, మరలా ప్రార్థన చేయగా మరి మరి వర్షం కురిసింది, భూమి తన ఫలమును ఇచ్చింది. అంటే ఇక్కడ ఏలియా ఏం చేశాడంటే ఆసక్తి కలిగిన ప్రార్థన చేశాడు. ఆసక్తి కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా మరి దేవుడు మనకు దయచేస్తాడు. ఆసక్తి కలిగిన ప్రార్థన ఎలా ఉంటుందంటే, 2022-23 మరి ఒకసారి మీటింగ్స్ జరిగినప్పుడు చుట్టూతా కూడా వర్షాలు మరి ఎంతగానో లక్షలు మరి ఖర్చు పెట్టి మీటింగ్స్ అనేక జనాలకి చెప్పుకున్నాం. అప్పటికే 3 రోజుల నుంచి వర్షాలు ముసురు అనేక రకాలుగా ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు దేవుడి సన్నిధానంలో దేవుడి పాదాలు చెంత చేరి ప్రార్థన చేసుకున్నప్పుడు చూడండి, 2 రోజులు కూడా వర్షాలు లేకుండా చక్కగా మరి అనేక మంది రావడానికి, అనేక మంది మాటలు వినడానికి దేవుడు మంచి వాతావరణాన్ని దేవుడు దయచేశాడు. చూడండి, ఇది కేవలం ప్రార్థన వలనే సాధ్యమైనది. మనకి ఎంత ఉన్నా సరే, ఎంత ఉన్నా అది అక్కరకు రాదు. మనకి ఎంత హోదా ఉన్నా, మనకి ఎంత బలం ఉన్నా, ఎంతమంది తెలిసిన వారు ఉన్నా, అవన్నీ కూడా ఒకనొక దినములు అక్కరకు రావు. దేవుని కృప మాత్రమే కొన్ని కొన్ని గొప్ప కార్యాలు చేయగలవు. ఆ 2 రోజులు సభలు కూడా ఎంతో చక్కగా ఘనంగా జరిగినాయి. అంత మాత్రమే కాదు, మరి అందరూ కూడా సర్దుకుని మరి ఆ యొక్క సౌండ్ సిస్టమ్ కానీ, మైకులు కానీ, స్టాండ్లు కానీ, అన్ని భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా అన్నీ కూడా టాటా ఏసీలు ఎక్కించేసుకుని అందరూ కూడా మరి వెళ్ళిపోయే మరి మూమెంట్లో వెళ్తున్నారు. వెళ్ళి స్టార్ట్ చేసి వెళ్ళే మూమెంట్లో చినుకులు స్టార్ట్ అయినాయి. అప్పుడు వరకు కూడా వర్షాలు పడాల. అదేమిటని గమనిస్తే చుట్టుపక్కల కూడా అనేక చోట్ల వర్షాలు పడినాయి, కానీ మా దగ్గర ఆ మీటింగ్స్ అంతసేపు కూడా ఏమైందంటే మేఘముతో చల్లగా నింపబడి ఉన్నది, కానీ ఒక చినుకు కూడా, ఒక ఆటంకము కూడా 2 రోజులు కూడా మరి రాలేదు. మరి అనేక సార్లు మీటింగ్స్ పెట్టినా ఎప్పుడు కూడా ఆటంకం కలగకుండా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆసక్తి కలిగిన ప్రార్థనలోనే ఆ యొక్క ఆశీర్వాదాలు ఇమిడి ఉంటాయి. ఆసక్తి కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయనే ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. అందుకనే ఆసక్తితో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఆసక్తితో ప్రార్థన చేసి, ఇగో నేను మాకు ఇది కావాలి అని, మేము ఇది పొందుకుంటున్నాము, మేము పొంది ఉన్నాము అని విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎలాంటి కార్యమైనా సరే నా దేవుడు చేస్తాడు. మీ దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటే ఏ కార్యమైనా మనుషులు చేయలేని కార్యాలు, నాయకులు చేయలేని కార్యాలు, బంధువులు రక్త సంబంధికులేని చేయగల కార్యాలు, నీ ధనము చేయలేని కార్యాలు దేవుడు చేయగలిగిన వాడు. కనుక ఆసక్తి కలిగిన ప్రార్థన నీవు
కలిగి ఉంటే తప్పకుండా నీవు ఏది కోరుకున్నా సరే నా దేవుడు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, మరొక ప్రార్థన మనం చూస్తే అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో ఉంటుంది. మనం చాలాసార్లు కూడా మనము చదువుకున్నాం, చాలాసార్లు కూడా మనము విన్నాము, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా. చూడండి, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురు సంకెళ్ళు విడిపోయినాయి. ఎందుకంటే పేతురు మరి బంధింపబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు పేతురు. చెరసాల్లో ఉన్న పేతురు మరి ఆ చెరసాల్లో చక్కగా నిద్రపోతున్నాడు. ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, బాధ లేకుండా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మన యథార్థముగా నడిపించబడుతున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అందుకనే పేతురు ఒక చెరసాల్లో ఉన్నారు, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం కురమంటే కురిసింది, మరి కురవద్దు అంటే కురవలేదు. ఇక్కడ సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మరి దేవదూతల్నే పేతురు దగ్గరికి పంపించారు. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన కటకటాలు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన గేట్లు వేసినట్టుగానే ఉన్నాయి, ప్రతిదీ మరి వేసినవి వేసినట్టుగానే ఉన్నా. చూడండి, దేవదూతలు వెళ్ళి పేతుర్ని తీసుకుని వచ్చి మరి బయటికి తీసుకొచ్చి సంఘానికి అప్పచెప్పి సంఘం దగ్గర నిలిపి వెళ్ళేటట్లుగా. అంటే ఈరోజు ఏ చెరసాల్లో నీవు బంధింపబడి ఉన్నా, ఎలాంటి చెరసాల్లో నీవు ఉన్నా, అంటే ఇక్కడ చెరసాలనే అత్యాక్షక్తితో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తే, ఏ చెరలో ఉన్నా సరే, ఆరోగ్యమైన బలహీనతమైన చెరలో ఉన్నావా, మరి అనారోగ్యమైన చెరలో ఉన్నావా, లేదనుకుంటే మరి ఆర్థిక ఇబ్బంది అనే చెరలో ఉన్నావా, లేకపోతే నెమ్మది లేకుండా గలిబిలి అయ్యే చెరలో ఉన్నావా, నీ బిడ్డలు నిన్ను ఆదరించలేని ప్రేమించలేని బాధలో చెరలో ఉన్నావా, అనేక మంది మంచి చేస్తున్నా సరే దోషణ మాట్లాడుతున్నారని వేదన అనే చెరలో ఉన్నావా, ఇదిగో ఏ కలవరాల్లో ఉన్నా, ఏ చెరలో ఉన్నా సరే, ఇదిగో ఆ చెరలోంచి ఆ యొక్క తీసుకొచ్చి నిన్ను ఒక ఉన్నతమైన స్థానములో సంఘములో నిలిపేటట్లుగా చేయగలిగిన వాడు ఆయన. అందుకనే నీవు చేయగలిగింది ఏమిటంటే, ఆసక్తి కలిగి అత్యాశక్తి కలిగి ఏ ప్రార్థన చేసినా సరే నా దేవుడి దగ్గర నేను పొందుకోగలను, పొంది ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహించి ఆసక్తి కలిగి అత్యాశక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎలాంటి పేతురు సంకెళ్ళు తెగిబడినట్లుగా, ఏ విధంగా చెరసాల్లోంచి బయటపడినట్లుగా, అలాగే నువ్వు ఏ చెరలో ఉన్నా సరే బయటపడేసేటట్లుగా, ఏ చెరలో ఉన్నా మరి తీసుకుని వచ్చి ఇదిగో నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపేటట్లుగా, ఆశీర్వదించబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. గనుక ఈ మాటలు వింటున్న ఇగో ప్రియ జనాంగమా, ఏసయ్య మరి కృపతో బలపడుతున్న వారులారా, ఏసయ్య బిడ్డలారా, మీకు చేతులిచ్చి దండం పెడుతున్నాను. దేవుడి దగ్గర మీరు ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నా జీవితంలో అనేక సార్లు ప్రార్థనే నన్ను ఇంతవరకు చక్కగా నడిపించింది, ప్రార్థనే నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపింది, ఆ ప్రార్థనే నా మార్గాలన్నీ కూడా సరళం చేసింది, ఆ ప్రార్థనే నా యొక్క చీకటి ఆలోచనలు చీకటి తలింపులు చీకటి మార్గంలోంచి నన్ను బయటపడేసి వెలుగులోకి నడిపించింది. అందుకనే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఆ ప్రార్థనే మనల్ని బలపరుస్తుంది. గనుక మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని ఇది నేను పొందుయున్నాను అనుకుని విశ్వాసముతో దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా, ఎవరు వినినా వినకపోయినా, నీ బాధలు నీ ఇబ్బందులు నా దేవుడు వింటాడు. వినగలిగిన వాడు ఆయనే, ఆదరించగలిగిన వాడు ఆయనే. అందుకని విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పక కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. మరొక ప్రార్థన చూడండి, మనం చూస్తే ఇక్కడ లూకా సువర్తమానములో 18వ అధ్యాయం 1వ వచనములో స్వయంగా యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు. చూడండి, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారే ఆయన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుట ఉండవలెనని ఆయన ఒక ఉపమానం చెప్పి ఉన్నాడు. ఏంటి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయినా
మరి ఒకడు ఉన్నాడు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు మరి తీర్పు తీర్చాలని, న్యాయం చేయాలని చెప్పి ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి చాలాసార్లు కూడా తిరిగిందంట. చూడండి, చాలాసార్లు తిరిగితే ఆయన రేపురా ఎల్లుండిరా రేపురా ఎల్లుండిరా అంటే, అలాగే రేపు వెళ్ళింది ఎల్లుండి వెళ్ళింది, అలాగే విసుక ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనలోనే ఆ కఠినాత్ముడైన ఆయనలోనే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆయనలోనే ఎంతో మరి రాతి హృదయం కలిగిన ఆయనలోనే ఎంతో మరి గర్వము కలిగిన ఆయనలోనే ఒక ఆలోచన వచ్చింది, ఇదిగో ఈ మనిషి పెద్ద పెద్దగా నా దగ్గరికి వస్తుంది, న్యాయం కావాలని కోరుతుంది ఇదిగో అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఆ యొక్క మనిషికి ఆ యొక్క న్యాయము తీర్చేటట్లుగా చేశాడు. అందుకనే ఉపమానములో యేసు ప్రభు వారు అన్నారు, అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయము తీర్చాడు కదా, మరి మీ కొరకు ప్రాణం పెట్టిన వాడను, మీ కొరకు దివి నుండి భూమికి దిగి వచ్చిన వాడను నేను, ఆకాశం నుండి దిగి వచ్చిన వాడను నేను, ఇదిగో మరి దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన వాడను నేను, మీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన వాడను నేను, మీకు పరలోక రాజ్యంను సిద్ధపరిచిన వాడను నేను, మీ చెర నుంచి మీ పాపము నుంచి అన్నిటి నుంచి విముక్తి పొందించాలని చెప్పి ఇదిగో మరి నేను రక్తాన్ని చిందించి మీ కొరకు ప్రాణం పెట్టిన వాడను, ఇదిగో మీకు ఏది కావాలో ఏది ఇబ్బందిగా ఉన్నదో నాకు మొరపెట్టినట్లయితే నేను సమస్తము చేయగలిగిన వాడును కదా అని చెప్పి ఆయన మరి చెప్పి ఉన్నాడు. అందుకనే విసుగక కొంతమంది ఏమనుకున్నారు, ప్రార్థన చేయంగానే వెంటనే మరి రిజల్ట్స్ రావాలి అనుకునేటట్లుగా, ప్రార్థన చేయంగానే వెంటనే ఆశీర్వాదం రావాలనుకున్నట్లుగా, ప్రార్థన చేయంగానే ఇదిగో నాకు దేవుడు మరి నా యొక్క బాధలన్నీ కూడా తీసివేయాలి అనుకున్నట్లుగా, ఓపిక లేకుండా ఓర్పు లేకుండా సహనము లేకుండా వెంటనే విసుగుదల పొందుకునేటట్లుగా ఉంటారు చాలామంది. అందుకనే విసుగక ప్రార్థన చేయాలి. ఏ కార్యమైనా సరే అది ఆలస్యం అవుతుంది అంటే అది నీవు ఊహించిన దానికంటే కూడా గొప్ప కార్యం నా పట్ల చేస్తాడు అనే ఆశ నీలో కలిగి ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, యోసేపు మరి దర్శనాలు పొందినవాడు, కళలు పొందినవాడు, అనేక రకాలుగా దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, అలాంటి వాడే అన్నయ్యల చేత మరి ద్వేషింపబడినప్పుడు, అతన్ని చంపాలని చూసినప్పుడు, మరి అతన్ని గుంటలో వేసినప్పుడు, ఐగుప్తు దేశంలో మరి అక్కడ అమ్మివేయబడినప్పుడు, అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా అవిశ్వాసం అనేది రాలేదు. కానీ దేవుడి వైపు చూశాడు, దేవుడి దగ్గరే ప్రార్థన చేసుకున్నాడు. అందుకనే ఆలస్యమైన కొన్ని ఇసుకక ప్రార్థన చేసినప్పుడు ఆలస్యమైన నువ్వు ఊహించిన దానికంటే గొప్ప బహుమానము గొప్ప ఆశీర్వాదము నీకు ఇస్తాడు. అందుకనే యేసేపులో చూడండి, మనం ఎంత శ్రమలు పడినా సరే యేసయ్యను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు, దేవుని మీద దృష్టి పెట్టాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని వైపే చూశాడు గనుక ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయగలిగాడు. అందుకనే నువ్వు ఏ చెరలో ఉన్నా సరే ఇబ్బందులో ఉన్నా దేవుడి వైపు నువ్వు విసుకకుండా నువ్వు ప్రార్థన చెయ్యి, ఆసక్తితో ప్రార్థన చెయ్యి, అత్యాశక్తితో ప్రార్థన చెయ్యి, విసుకక ప్రార్థన చెయ్యి, దేవుడు తప్పక కూడా ఆయన యొక్క దృష్టిలో నీవు ఉంటావు. ఒకనొక సమయంలో ఆయన ప్రణాళిక చొప్పున నీవు ఊహించిన దానికంటే నిన్ను గొప్పగా నిలబెట్టగలిగిన వాడు ఆయనే. మనకు కలిగి ఉండవలసింది ఏమిటంటే ప్రార్థన మాత్రమే మనం ఉండాలి, ఆయన మీద ఆధారపడేటట్లుగా ఉండాలి. నీ ప్రార్థన ఉంటే తప్పకుండా నా దేవుడు దీవిస్తాడు. చాలాసార్లు విన్నాం అన్నా కూడా మరి అనేక మంది మరి ద్వేషించినప్పటికీ, మరి అనేక రకాలుగా దోషణ మాటలు మాట్లాడినప్పటికీ, మరి చూడండి గర్భఫలము కొరకు చూడండి దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, ఎక్కడా కూడా ఆమె దుఃఖాన్ని పంచుకోలేదు, ఎక్కడా కూడా ఆమె దుఃఖాన్ని వైపు చెప్పుకోలేదు. ఎవరి దగ్గర చెప్పుకుందంటే తండ్రి అయిన యెహోవా దేవుడు, ఇదిగో సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆ యొక్క దేవుడి మందిరములో మరి దేవుడికి మాత్రమే అన్న మొరపెట్టుకుంది. చూడండి, ఆలస్యమైనప్పటికీ కూడా సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తను దేవుడు దయచేశాడు. అప్పుడే
దేశము మరి అన్న అందే, అందుకనే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన కొనియాడింది. అందుకనే సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి ఆయన దగ్గర ఎంతగానో ఆయన్ని గణపరిచింది. అందుకనే ఆలస్యమైనప్పటికీ కూడా చూడండి, అన్న విసుకక ప్రార్థన చేసినప్పుడు అన్నకి ఎలాంటి గర్భఫలము దేవుడు దయచేశాడో, విసుకక ప్రార్థన చేసినప్పుడు మరి అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. విసుకక ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకనే నీవు ఆసక్తితో ప్రార్థన చేయి, అత్యాసక్తితో ప్రార్థన చేయి, విసుకక ప్రార్థన చేయి, నేను పొంది ఉన్నానని విశ్వాసంతో ప్రార్థన చేయి, ఇదిగో నమ్మికతో ప్రార్థన చేయి, దేవుడు తప్పక కూడా నీ కార్యము నెరవేర్చగలిగిన వాడు ఆయన. యోహాను సువార్త మానములో 15వ అధ్యాయము 5వ వచనములో ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. చూడండి, ఇక్కడ ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నాయందు దేవునియందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. అందుకనే పట్టుదల కలిగిన ప్రార్థన. ఇక్కడ మరొక మాట మనం గమనిస్తే ప్రార్థనలో పట్టుదల కలిగిన ప్రార్థన. యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన, అందరి విడిచిపెట్టిన, అనేక రకాలుగా భయాందోళనలో ఉన్న, అనేక రకాలుగా వేదనలో ఉన్న, కలవరంలో ఉన్న, చూడండి ఇక్కడ యాకోబు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాడు. అందరినీ పంపించేసి మరి భార్యలను, దాసీలను, మరి వారి కలిగిన సమస్త మందలను, గొర్రెలను, ఎడ్లను, ఒంటెలను అన్నిటిని కూడా పంపించేసి యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణభయంతో ప్రార్థన చేస్తున్నాడు, కలవరంతో ప్రార్థన చేస్తున్నాడు, మరి పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, ఆ ప్రార్థన విన్న దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇదిగో నువ్వు నన్ను దీవిస్తే గాని నీ పాదాలు నేను వదలను అని ఆ రాత్రంతా కూడా దేవుడి దగ్గర పెనుగులాడాడు. అంటే ఇక్కడ మనము గమనిస్తే పట్టుదల కలిగిన ప్రార్థన మనకు కలిగి ఉండాలి. అందుకనే యాకోబు ఏమయ్యాడంటే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలుగా ఎప్పుడు మార్చబడ్డాడు అంటే ఆ మోసపూరితమైన ఆ జీవితం అంతా కూడా పోయింది, ఇజ్రాయేలుగా మార్చాడు. పట్టుదల కలిగిన ప్రార్థనతో ఎప్పుడైతే యాకోబు చేశాడో ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. చూడండి, పట్టుదల కలిగి ఎప్పుడైతే విసుకక ప్రార్థన చేసిందో అన్న, అక్కడ చూడండి సమూయేలు లాంటి ప్రవక్తని దేవుడు ఇచ్చాడు. విసుకక ప్రార్థన చేశాడు, ఇక్కడ పట్టుదలతో ప్రార్థన చేశారు. అక్కడ ఆసక్తితో మరి ప్రార్థన చేసినప్పుడు ఏలియా అనేక ఆశ్చర్య కార్యాలు జరిగింది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు యొక్క సంకెళ్ళు విడిపోయాయి. అందుకనే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అందుకనే అత్యాసక్తి కలిగిన, ఆసక్తి కలిగిన ప్రార్థన నువ్వు చేస్తే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అత్యాసక్తి కలిగిన ప్రార్థన చేస్తే ఏ చెరసాలైనా సరే, ఎలాంటి బంధకములైనా సరే అవన్నీ కూడా తెగిపోతాయి అత్యాసక్తి కలిగిన ప్రార్థనలో. చూడండి, విసుకక చేసిన ప్రార్థనలో చూడండి, అన్నకు దయచేసిన ఆ గొప్ప గర్భఫలము, అలాంటి గర్భఫలాలు దేవుడు మనకు దయచేస్తాడు. చూడండి, పట్టుదల కలిగిన ప్రార్థనలో ఎప్పుడైతే మన శాపాలను, మన యొక్క మోసకరమైన ప్రతిదీ కూడా తీసివేసి ఇదిగో ఇజ్రాయేలుగా మార్చగలిగిన వాడు ఆయన. పట్టుదల కలిగిన ప్రార్థనతో ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని యథార్థముగా దేవుడితో అయి పొందుకున్నాము అని విశ్వాసము కలిగి చేసే ప్రార్థనలో దేవుడు ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు కృప ఉంటుంది. గనుక మరొక చివరి మాట 14వ అధ్యాయము 22-23వ వచనంలో ఉంటుంది. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియో, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారిని పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
విశ్వాసముతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విశ్వాసము కలిగి ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, చూడండి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు రాజ్యానికి మనం వారసులుగా ఉండేటట్లుగా కృప చూపిస్తాడు. దేవునితో కూడా నడిచేటట్లుగా, దేవుని ఎదుట నిలిచేటట్లుగా, దేవుడు రాజ్యములో మనం ఉండేటట్లుగా మరి ప్రార్థనలో నీవు అత్యాశక్తి కలిగిన ప్రార్థనలో నీవు ఉంటే, ఆసక్తి కలిగిన ప్రార్థనలో నీవు ఉంటే, పట్టుదల కలిగిన ప్రార్థనలో నీవు ఉంటే, ఇదిగో విసుగక చేసే ప్రార్థనలో నీవు కలిగి ఉంటే, నీవు అపనమ్మకంగా ఉండకుండా విశ్వాసము కలిగి ఉంటే తప్పక నీ ప్రార్థన ఆలకించగలిగిన వాడు ఆయనే. అందుకనే విశ్వాసముతో ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. గొప్ప కార్యాలు మీరు చూస్తావు. గొప్ప కార్యాలతో నీవు నడిపించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎవరిని ఆశ్రయించకుండా, ఎవరిని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడండి. దేవుడు తప్పక మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ మహోన్నతుడైన దేవ, సర్వాధికారి యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, మరి నాయన ఈరోజు టీవీ వర్తమానము ద్వారా నీవు మాతో మాట్లాడిన మాట యేసయ్యా, మేము ప్రార్థన చేసేటప్పుడు మేము పొంది ఉన్నామని నమ్మి ఎప్పుడైతే నీ చెంతకు వచ్చి ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా మాకు అనుగ్రహిస్తానని మరొక్కసారి నాయన మాతో మాట్లాడి ఉన్నావయ్యా. మాకు నేర్పండి ప్రభువా, ప్రార్థన చేయడం మాకు నేర్పండి. అత్యాశక్తి కలిగిన ప్రార్థన మాకు దయచేయండి. ఆసక్తి కలిగిన ప్రార్థన మాకు దయచేయండి. పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయండి. విసుక నిత్యము ప్రార్థన చేసే శక్తి మాకు దయచేయండి. యేసయ్యా, నీ మీదేనైనా ఆధారపడే ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా ప్రార్థించే శక్తి మాకు దయచేయండి. ప్రార్థించే పెదవులు మాకు దయచేయండి. ప్రార్థించే నాలుక మాకు దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా ప్రార్థనతో కూడిన, ప్రతి విశ్వాసముతో కూడిన నడిపింపు మాకు దయచేయండి. కృప చూపించునైనా, ఇదిగోనైనా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా, ఇదిగోనైనా నీ ప్రార్థనలో ఆత్మీయంగా బలపడేటట్లుగా, నీ గొప్ప కార్యాలు బిడ్డలు చూచేటట్లుగా, ఇది మనుషులకు అసాధ్యమైనది అయ్యా, నీ ప్రార్థన వల్లేనైనా అది సాధ్యము చేయగలిగిన వాడు నీవయ్యా. నీ మీదే ఆధారపడేటట్లుగా కృప చూపించండి అయ్యా. ప్రార్థన చేసి పొందుకునేటట్లుగా కృప చూపించండి. అట్టి కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.